భక్తులు హిందూ సోదరులు అందరూ కూడా ఒక 2 నిమిషాలు వినాలే. మన హిందువుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి స్వామి నువ్వు సౌండ్ ఎంత పెంచాలంటే నాస్తికి నా కొడుకులు ఒక్కని కూడా చెవులు దద్దరిల్లిపోవాలా నా కొడుకులకి. క్షమించాలి, నేను కొంచెం ఘాటుగా మాట్లాడుతున్నా అయ్యప్ప స్వామి నన్ను క్షమించాలి, ఎందుకంటే తమరి సన్నిధిలో ఘాటుగా మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి అందరు కూడా క్షమించాలి. ఇవాళ స్వాముల గురించి మరి మన దేవతల మీద దాడులకు వారపడుతున్న కుక్కలు ఉన్నాయి, ఊర కుక్కలు. ఈ కొల్లూరు సాక్షిగా అయ్యప్ప స్వామి సన్నిధి సాక్షిగా చెప్తున్నా, ఏనా కొడుకైనా గాని హిందుత్వం మీద గాని మన దేవతల మీద గాని దాడి చేస్తే నాలుకలు జీరేస్తాం నా కొడుక. అయ్యప్ప స్వాములు ఇవాళ అయ్యప్ప స్వాముల కాలి కింద ధూళితో సమానం సమానం కాదు నా కొడుకులు. మన మన హిందుత్వం పైన మన దేవతల పైన మాటల యుద్ధం జాగిస్తున్నారు ఈ యాదవ నా కొడుకులు. ఎవరిని కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు, మనం అందరం కూడా ఒక సైనికులం కావాలి. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఏ నా కొడుకైనా కూడా వదిలే సమస్య లేదు, భౌతిక దాడులకు పాల్పడతాం. శాంతి చాలా అయిపోయింది ఇవాళ వరకు, అవునా కాదా? చాలా శాంతి అయిపోయింది. హిందుత్వం అంటే శాంతి. కానీ భరిస్తాము, ఎంతవరకు భరిస్తాము? ఇంతవరకు భరిస్తాము, ఇంకా భరించే అవసరం లేదు. హిందువుల జోలికి గాని హిందూ దేవతల జోలికి గాని ఎవడొచ్చినా కాళ్ళు చేతులు ఇరగొడతాం, నాలుకలు కోస్తాం, రోడ్డు పైన కొల్లూరు సర్కుల్లో ఉల్టా ఇలాడ తీస్తాం. ఏమంటారు? మన గురించి, మన బతుకుల గురించి, మన పుట్టుబడి గురించి మాట్లాడుతున్నాం. 2 సీమ పందుల గుట్టిన నా కొడుకాడు బైర్ల నరేష్ గాడు, 2 సీమ పందుల కొట్టిన పుట్టిన నా కొడుకు బైర్ల నరేష్ గాడు, పనికిరాని నా కొడుకులు మాట్లాడుతున్నారు. స్వాములు కూడా బాగా జవాబు చెప్పిర్రు, దాడులకు వారపడిరు, పర్వాలేదు. మనం అందరం కూడా హిందూ సమాజానికి మన దేవతలకి ముందుండి రక్షించుకోవాలి. అవసరం ఎంతైనా ఉంది, లేదంటే 20 ఏళ్లలో మనం మైనారిటీలు అవుతాం. ఈ మత మార్పిడి నా కొడుకులు కొత్త కుక్కలు తయారైనాయి. మన